ఓం నమః శివాయ శ్రీమాత్రే నమః మిత్రులకి శివలాశులకి అలాగే నేను ఇంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు. మిత్రులరా, మీ అందరికీ కూడా అపరాదేవత ఎల్లవెల్లలా మీతో ఉండి మీ మనోవాంచ నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. చాలామంది మిత్రులు మెయిల్స్ లను కామెంట్స్ లను, గురుగారు మీరు మన నిజ జీవితంలో ఉండే పదార్థాలు వాటి యొక్క శక్తి వాటి వినియోగం గురించి చెప్తున్నారు కదా, మీరు చాలాసార్లు పూజల్లో మట్టి పదార్థాలు అంటే ప్రమిదులతో చేయండి అని చెప్పారు కదా, అసలు మట్టి పదార్థాలతో ఎలాంటి లాభాలు ఉంటాయి వాటి గురించి వివరించండి చాలామంది అడిగారు. మనం అధునాతన జీవితంలో మన పూర్వకులు ఇచ్చిన అద్భుతమైన జ్ఞానాన్ని, నేనేమంటానంటే సనాతన ధర్మంలో అంతా సైన్సే ఉంది కానీ ఎక్కడ మూఢత్వం కానీ మూఢనమ్మకాలు లేవు, అంతా సైన్సే ఉంది. కాకపోతే దాన్ని అర్థం చేసుకోలేని మానసిక స్థితి ఇప్పుడుకున్న చదువుకుంది. అంటే ఎంత చదువుకున్నప్పటికీ కూడా చివరికి పెద్దలు చెప్పిన దానిని మాత్రమే ఏదో ఒక రూపేణ మనం దాంతోనే చేస్తున్నాం. ఈరోజు ఉపాయం, మట్టితో తయారు అయిన వస్తువులు మీ ఇంట్లో పెట్టుకుంటే ఎటువంటి కోరికైనా తీరుతుంది మనం ఈరోజు చెప్పుకో ఉపాయం. ఈ ఉపాయం వాస్తవం చెప్పాలంటే రామవాణం లాంటి ఉపాయం. పెద్ద పెద్ద ఫ్యామిలీస్లో అలాగే బాగా ధనం సంపాదించిన ఫ్యామిలీస్లో వారి యొక్క జీవన విధానంలో ఈ మట్టి పాత్రల యొక్క విలువ చాలా గొప్పగా ఉంటుంది. మీరు చాలామంది ఇళ్ళల్లో చూడండి, ఇది ఆశ్చర్యకరంగా అనిపించవచ్చు. ఈరోజు ఉపాయం మీకు అద్భుతమైన ఫలితాన్ని, ఎటువంటి కోరికనైనా తీర్చగలిగే గుణాన్ని కలిగి ఉన్న ఉపాయం. దీంట్లో ఉన్న లాజిక్ చెప్తాను, సైంటిఫిక్ రీజన్ చెప్తాను, దీంట్లో ఉన్న శక్తిని కూడా మీకు వివరిస్తాను. అలాగే మిత్రులరా, మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, ఛానల్ని కొత్తగా చూసేవారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి, పాతవారైనా సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తూ ఉన్నవారు, వాట్సాప్లో చూస్తున్నవారు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది. నేను నా పాత వీడియోలన్నీ కూడా మీకు షేర్ చేస్తూ ఉంటాను. మీకు చాలామంది అడుగుతూ ఉంటారు ఒక్కొక్క సమస్య మీద 50 వీడియోలు చేయడం జరిగింది. రోజు అడుగుతూనే ఉంటారు, ఎందుకంటే పూర్తిగా వీడియో చూడరు, వీడియో పూర్తిగా చూస్తే సమస్యకు సమాధానం దొరుకుతుంది. ఈ తాంత్రిక ప్రయోగాలు ఇలాంటివి నమ్మకం లేని వారు పొరపాటును కూడా ఎంకరేజ్ చేయమాగండి, చూడవద్దు. అలాగే చేసేవారు ఎవరైనా సరే పరిపూర్ణమైన నమ్మకంతో విశ్వాసంతో చేయండి, ఫలితం ఖచ్చితంగా వచ్చి తీరుతుంది. ఈరోజు ఉపాయం మీకు అద్భుత ఫలితాలు ఎలా వస్తాయో మట్టి పాత్రలతో తెలియజేస్తాను. కొన్ని వస్తువులు పెట్టుకోవడం వల్ల డబ్బుకు సంబంధించిన సమస్యలు ఏదైనా సరే బయటపడతారు. మీ మనసులో ఉన్న కోరికలు ఏదైనా సరే తీరుతుంది. అలాగే కుటుంబ సభ్యుల మధ్య సత్సంబంధాలు ఏర్పడతాయి, అలాగే మెరుగుపడతాయి. అలాగే మీ సమస్యలు ఏదైనా ఉన్నప్పుడు మీరు మట్టితో తయారు చేసిన వస్తువుల్ని అలాగే ఇంట్లో ఉండటం వల్ల అలాగే అవి వాడటం వల్ల డబ్బుని ఆకర్షిస్తుంది, అలాగే మీ కోరికలు కూడా నెరవేరుతాయి. మీరు చాలామంది చూస్తూ ఉంటారు వంటల్లోనూ పెద్ద పెద్ద వాటిల్లో కూడా మట్టి పాత్రలను వాడి చేస్తూ ఉంటారు ఆరోగ్యానికి మంచిదని. దాంట్లో ఉన్న లాజిక్ కూడా ఈరోజు మీకు తెలియజేస్తాను. ఇప్పుడు ఏ వస్తువులు ఉండాలి, ఏ వస్తువులు ఎలాంటి ఫలితాన్ని ఇస్తా తెలుసుకుందాం. మొదటిగా మనం నిత్యం పూజ చేసే ప్రమిదల గురించి తెలుసుకుందాం. ప్రతి ఒక్కరూ ఇంట్లో మట్టి ప్రమిదలు కంపల్సరీగా ఉండాలి. దేవుడికి పూజ చేస్తున్నప్పుడు మనం వెండి, ఇత్తడి, రాగి, బంగారు ప్రమిదలు ఇలా వాడుతూ ఉంటాం, పంచలోహాలు వాడుతూ ఉంటాం, స్టీల్ కూడా వాడుతూ ఉంటాం, అలాగే మట్టి ప్రమిదలు కూడా వాడుతూ ఉంటాం. మీరు గమనించండి, ఏదైనా ముఖ్యమైన పూజ అప్పుడు మట్టి ప్రమిదలోనే అఖండ దీపాన్ని వెలిగిస్తారు, మట్టి ప్రమిదలతోనే పూజ చేస్తారు. ఎందుకని చాలామందికి తెలియదు, ఎంత గొప్ప గొప్ప పదార్థాలు ఉన్నప్పటికీ కూడా ఈ మట్టికి ఉన్న శక్తి అలాంటిది, పంచభూతాల్లో ఒక భాగం. మనం ఎప్పుడు కూడా ఏ పూజ చేస్తున్నప్పుడు ఎలాంటి ప్రతిరోజు కూడా మట్టి ప్రమిదలో ఆవుని కానీ నూనె పోసి కానీ మన స్తోమతని బట్టి మనం ఉదయం సాయంత్రం దీపారాధన చేయటం వల్ల మీకు ఇంట్లో సకారాత్మక శక్తి అంటే మీకు దైవశక్తి పెరుగుతుంది. మీ ఇంట్లో నకారాత్మక శక్తి అంటే నెగటివ్ ఎనర్జీ అనేది ప్రవేశించదు. అందుకని తులసి కోట దగ్గర మట్టి ప్రమిదలతో ఉదయం సాయంత్రం ఆడవారు పెడుతూ ఉంటారు. మగవారు కూడా పెట్టవచ్చు, ఆడవారని కాదు, మగవారు కూడా పెట్టవచ్చు. ఇలా చేయటం వల్ల మీకు తీరని కోరికలు ఏదైతే ఉంటాయో అన్నీ తీరతాయి. కానీ కోరుకోవడం చేత వచ్చిన సమస్యది కాబట్టి ప్రయత్నపూర్వకంగా చేయండి, మనస్ఫూర్తిగా కోరుకోండి. మీ మనసులో ఉన్న శక్తి మిమ్మల్ని ప్రేరేపిస్తుంది, ఖచ్చితంగా మీకు అద్భుతమైన ఫలితాన్ని ఇస్తుంది.
ఈ ప్రమిదలు కడిగి మళ్ళీ వాడుకోవచ్చు, ఎలాంటి ఇబ్బంది లేదు ఇలాంటి విషయాల్లో. అలాగే మీరు మన ఇంట్లో వేసవికాలం మట్టి కుండలు వాడుతూ ఉంటాం, అలాగే ఇలాంటి వంటకు సంబంధించి మట్టి పాత్రలు వాడుతూ ఉంటాం. చాలామంది తెలియదు ఏంటంటే, మంచినీరు వాడిన తర్వాత సమ్మర్లో తర్వాత దీన్ని తీసేసి పక్కన బోర్లించి పెడుతూ ఉంటారు. అలా మట్టి కొండను ఎప్పుడు ఖాళీగా పెట్టకూడదు. దానిలో బియ్యం కానీ పప్పులు కానీ, అంటే మన వీటిల్లో మినుములు పెసలు, పాత రోజులు చూడండి చాలామంది అడగని చెప్తారు, పెసలు మినుములు ఇలాంటివి మట్టి కుండల్లో పోసి సీల్ చేసి చక్కగా గుడ్డతో పూర్తిగా పైన మట్టి మూకిలి లాంటిది పెట్టి, అంటే దాని మీద మూత పెట్టి దాన్ని మట్టితోనే మూసేసి దాని లోపల వేపాకు పన్ను వేశారు పురుగులు పట్టకుండా, వాటితో వాడుకుంటూ ఉండేవారు. అలా ఖాళీగా లేకుండా ఉంచుకోవడానికి మనం బియ్యం కానీ లేదంటే ఇలా పప్పు దినుసులు కానీ ఏదైనా పోసి పెట్టుకోండి. తర్వాత మళ్ళీ సీజన్ వచ్చినప్పుడు దాన్ని ఆ పప్పు దినుసులు తీసి వాడుకోండి. ఎందుకంటే మనం అన్నప్పుడు ప్లాస్టిక్ వాడుతున్నాం కదా, రోగాలు మనమే తెచ్చుకుంటున్నాం, దాని అర్థం అది. ఇలా మట్టి కుండల్ని అలా వాడుకోవచ్చు. దానివల్ల కలిగే లాభం ఏంటి చెప్తాను మీకు నేను. అది కూడా మీరు ఎక్కడ పెట్టాలి, ఇలా పప్పు దినుసులు కానీ బియ్యం కానీ పెట్టి మీ ఇంట్లో వంటగదిలో ఉత్తరం వైపు అలమర్లు ఉన్నా ఏదైనా సరే ఉత్తరం వైపు పెట్టుకోవాలి. అలా పెట్టుకోవడం వల్ల మీ ఇంట్లోకి డబ్బుకు సంబంధించిన సమస్యలు ఎప్పుడూ రానే రావు. అలాగే మీకు అప్పులు ఉంటే త్వరగా తీరతాయి, చిత్రం కనిపిస్తుంది కదా, ప్రయత్నపూర్వకంగా చేసి చూడండి. ఇలా చేయటం వల్ల అప్పులు ఉన్నా త్వరగా తీరతాయి, ఇదే ఆశ్చర్యకరమైన విషయం. పూర్వం రోజుల్లో మన పెద్దలు ఆ పూటకు పని చేసుకుని బతికినా సరే అప్పు లేకుండా హాయిగా బతికేవారు. కూలి చేసుకునేవాడు కూడా 2 రూపాయలు 3 రూపాయలు కూలి చేసిన రోజుల్లో కూడా 5,000 10,000 రైతుకి అప్పిచ్చేవారు. వారిళ్ళల్లో మట్టి కుండలను అంత జాగ్రత్తగా వాడేవారు. ఉప్పును కూడా మట్టి కుండల్లోనే పోసి చక్కగా దాచేవారు, బెల్లాన్ని దాచేవారు. అలాగే మనం ఇంకా చిత్రమైన విషయం చెప్తాను మీకు నేను. పచ్చళ్ళు పట్టి నిలవ పచ్చళ్ళు పెద్ద పెద్ద మట్టి కుండల్లో ఊరబెట్టేవారు, దాంట్లోనే దాచేవారు. ఇవన్నీ కూడా పెద్దలు చేసినవి, అప్పుడు చాలా అద్భుతంగా ఉన్నాయి. మజ్జిగ పెరుగు ఇలాంటివి కూడా మట్టి కుండల్లోనే చేసేవారు. అంత అద్భుతమైన శక్తి దానిలో దాగి ఉంది. సమస్త శక్తులు పంచభూతాల్లో ఒక శక్తి మనకి ఎప్పుడు సహాయం చేస్తుంటుంది. మనం సామెత ఉంది కదా, మట్టిలో వస్తాం మట్టిలో పోతాం, అలా పడతాం తెలియదు ఎలా పోతాం తెలియదు అని సామెత ఉంది. కానీ మన చుట్టూ ఉన్న నేచర్ మనకి మన పెద్దలు ఏం చేశారంటే జీవన విధానంలో భాగంగా చేశారు. కానీ మనమేమనుకుంటామంటే అవన్నీ అఫీషియల్గా ఉండవు కదా, స్టీల్ వాడదాం ప్లాస్టిక్ వాడదాం అనుకుంటాం. కంటికి ఇంపుగా ఉండేవన్నీ నిజాలు కాదు, అలాగే కంటికి ఇబ్బంది కలిగించేవన్నీ కూడా మనకి ఇబ్బంది పెట్టేవి కాదు, దానిలోనే అద్భుతమైన శక్తి దాగి ఉంది. కాబట్టి మట్టి కుండలో మీరు చిన్న కుండలు ఉన్నా సరే మీ ఇంట్లో వాటిని అలా వాడుకుని చూడండి, ఫలితం ఖచ్చితంగా మీరు కామెంట్లో పెట్టండి. ఎందుకంటే ఒక రోజులోనే ఫలితం రాదు కదా, ఒక సమయం తీసుకుంటుంది. ఇది కొన్ని సంవత్సరాల పాటు వీడియోలు ఉంటాయి కాబట్టి మీకు అందులో మీరు కామెంట్ నిర్భయంగా పెట్టవచ్చు. అలాగే మూడో చెప్తాను, మన ఇంట్లో పూల మొక్కలు పెడుతుంటాం కదా, మనం ఇప్పుడంతా ప్లాస్టిక్ కుండీలు అలాగే స్టీల్ కుండీలు పెడుతున్నాం. అంటే ఒక రకంగా చెప్పాలంటే ఇనుప గమేళాలు కూడా వాడుతున్నాం, ప్లాస్టిక్ బకెట్లు వాడుతున్నాం, ప్లాస్టిక్ కుండీలు వాడుతున్నాం, అలాగే సిమెంట్ కుండీలు కూడా వాడుతున్నాం. దానికి బదులు మట్టితో చేసిన కుండీలు బాగా ధనం సంపాదించిన వారి ఇళ్ళల్లో చూడండి, మట్టి కుండీలు మాత్రమే ఉంటాయి. వారి సిద్ధాంతులు వాళ్ళకి చెప్తారు, ఇవన్నీ సీక్రెట్లు, ఇవన్నీ మీకు చెప్పేవన్నీ సీక్రెట్లే. మట్టి కుండీల్లో కనుక మీరు పూల మొక్కలు కావచ్చు, మీ ఇంట్లో దేవతా వృక్షాలు కావచ్చు, ఏదైనా పెంచి పోషించినట్లయితే అది కూడా తూర్పు వైపు చిన్న చిన్న మొక్కలు అంటే పూల మొక్కలు తులసి మొక్కలు ఇలాంటివి తూర్పు దిక్కున ఉత్తరం దిక్కున పెట్టి పెంచినట్లయితే మీకు ఖచ్చితంగా మీ కుటుంబ సభ్యుల మధ్య ప్రేమానురాగాలు పెరుగుతాయి, సత్సంబంధాలు మెరుగుపడతాయి. డైరెక్ట్ మట్టి ఉంటే మట్టిలో పెట్టుకోవచ్చు అది విషయం కాదు, అపార్ట్మెంట్ కల్చర్ పెరిగింది కాబట్టి ఇప్పుడు మనకు ఖాళీ లేదు కాబట్టి ఈ ప్రయత్నం చేయండి. అలాగే చాలామంది పూజా గదుల్లో విగ్రహాలు వెండి బంగారం పంచలోహాలు ఇలా పూజ చేయడానికి విగ్రహాలు పెడుతుంటాం, అలాగే మట్టితో చేసిన విగ్రహాలు కూడా ఏదైనా ఒక విగ్రహమైన పూజా మందిరంలో ఉండాలి. ఎంతమంది ఇళ్ళల్లో ఉన్నాయి, ఉన్నవారి జీవితాలు చూడండి. చాలామంది మనకి ఇలాంటి ఆచారాల్లో బొమ్మలు కొలువులు పెట్టి మట్టి బొమ్మలతో ఆ పూజ చేసి చేస్తూ ఉంటారు. ఇప్పుడు మొత్తం అంతా క్లే వచ్చిందనుకోండి, మట్టి బొమ్మలు మనం ఆదరించే పరిస్థితులు మనం లేవు. కానీ మట్టి బొమ్మ అనేది అది గణపతి కావచ్చు, శివలింగం కావచ్చు, లేదంటే ఏదైనా దేవతా విగ్రహం అయినా సరే చక్కగా మట్టితో చేసిన విగ్రహం ఏదన్నా ఒక్కటన్నా సరే మీ పూజా మందిరంలో ఉంచుకోండి. దీనివల్ల మీకు కలిగే లాభం చెప్తాను. ఎవరైనా సరే ఇష్టదైవమైన బొమ్మను పెట్టుకోవచ్చు,
మీరు సంపద కావాలి, సంపదని ఆకర్షించాలన్నప్పుడు బంగారం, వెండి, రాగి ఇలాంటి పదార్థాలతో పాటు ఉన్న విగ్రహాలతో పాటు ఒక మట్టి విగ్రహం కూడా ఉండటం వల్ల సంపదని ఆకర్షిస్తాయి. అలాగే కుటుంబంలో అనారోగ్య సమస్యలతో బాధపడేవారు త్వరగా కోలుకుంటారు, అనారోగ్య సమస్యల నుంచి బయటపడతారు. చాలా చిన్న విషయాలు కదా ఇవన్నీ, కానీ మర్చిపోయాం. మన పెద్దలు ఇవన్నీ చెప్పేవారు, మన ప్రతి వాళ్ళల్లో ఉండే. ఇప్పుడు మనం అధునాతనం అనే కాన్సెప్ట్లు ఇవన్నీ వదిలేసాం. మళ్ళీ గుర్తు చేస్తున్నాను మిత్రులారు, ఇవన్నీ ఆ పరాదేవత మీకు నా నుంచి మీకు తెలియచేయాల్సిన విషయాన్ని మీకు తెలియజేస్తున్నాను, అంతేకాని వేరే కాదు. అలాగే ఈ నాలుగు వస్తువులు మన ఇంట్లో ఉంచుకోవడం వల్ల, పెట్టడం వల్ల 100% ఫలితం వస్తుందని శాస్త్రం చెప్తుంది. అలాగే కుటుంబ సభ్యుల్లో చాలామంది ఇప్పుడు మట్టి అనగానే, మట్టి సామాన్లు అనగానే ఒక రకమైన భావం కలుగుతుంది. పూర్వం రోజుల్లో వాడేవారు ఇప్పుడు కాదు, అంటే రుచి కోసం వాడడం, మాంస పదార్థాలు వాడడానికి మట్టి కుండలో బిర్యానీ, లేకపోతే మట్టి కుండలో చికెన్, మట్టి కుండలో మటను, మట్టి కుండలో చేపల పులుసు ఇవి మాత్రమే వింటున్నాం, కానీ మిగతా పదార్థాలు కూడా పెట్టుకోవచ్చు. కాబట్టి మిత్రులారా, చిన్న చిన్న పదార్థాలు చిన్న చిన్న కుండల్లో అయినా సరే మన ధర్మంలో, అందుకనే మన అంతకుముందు పూర్వంలో ప్రతి వృత్తికి కూడా గొప్ప గౌరవం ఉండేది. మీరు దేవాలయాల్లో దేవతలకు నైవేద్యం పెట్టే పాత్రలు మీరు చూడండి, తిరుమలలో కావచ్చు మిగతా దేవాలయాల్లో, ప్రతిరోజు మట్టి కుండతోనే చేస్తారు, ఆ మట్టి కొత్త కుండలోనే పెడుతూ ఉంటారు. దీని అర్థం ఏంటంటే సంపద పెంచుకోవాలి అనుకున్నప్పుడు ఈ నాలుగు మట్టి కుండలను వాడి చూడండి. ఇది నేను చెప్పడం కాదు మిత్రులారా, మన పూర్వీకులు చెప్పిన మాట. పదార్థాలు దాయడంలో కావచ్చు, దేవతా విగ్రహాలు కావచ్చు, దీపారాధనలో కావచ్చు, అలాగే ఈ వృత్తి చేసేవారిని కూడా మనం ప్రోత్సహించిన వాళ్ళు అవుతాము. అలాగే ప్రతి వ్యక్తిలోనూ ప్రతి వృత్తిలోనూ దైవత్వం ఉంది అని గమనించండి, గౌరవించండి. మనం దానివల్ల గొప్ప మన సంస్కారం కలిగిన మన జాతి, మన సనాతన ధర్మాన్ని ఉన్న మన జాతి ఏదైతే ఉందో ఈ జాతి గొప్పదనం అంతా. అందుకనే మనం ప్రతిదానిలో కూడా దైవత్వాన్ని చూడగలుగుతాం. కాబట్టి మీరు ప్రయత్నపూర్వకంగా ఈ ఉపాయాలను చేసి చూడండి, మార్పుని కంపల్సరిగా కామెంట్స్లో పెట్టండి. అలాగే ఎన్నో రకాల సమస్యల మీద వీడియోలు చేశాను, నా వీడియోస్లోకి వెళ్ళండి, చూడండి, నచ్చితే ప్రయత్నం చేయండి, చేయగలిగితే చేయండి, లేకపోతే చేయవద్దు. అలాగే చాలామంది మిత్రులు అడుగుతూ ఉంటారు, గురువుగారు మా కొంతమంది మాకు పని చేసింది, మాకు పని చేయడం లేదు, మేము ఎంతో చేస్తున్నాము అని చాలామంది అంటూ ఉంటారు. ఈ ఉపాయాలు ప్రాకృతిక ప్రేరణలు, మీరు నమ్మి చేశారా ఖచ్చితంగా ఫలితం వస్తుంది. కొంతమందికి తొందరగా వస్తాయి, కొంతమందికి టైం పడతాయి, కొంతమందికి రావు. రాని వారు మళ్ళీ మళ్ళీ ప్రయత్నించండి. తపస్సు చేసినప్పుడు సంవత్సరాల తరబడి సాధన చేస్తేనే ఫలితాలు వస్తాయి. ప్రయోగం చేస్తున్నాము. అలాగే మన ఇష్టదైవాన్ని, మన కులదైవాన్ని, మంత్రాన్ని మర్చిపోకుండా మనసులో అయినా మననం చేయండి. మిత్రులారు ఒక మాట చెప్తాను, కష్టాలు అనేవి ఎప్పుడూ ఉంటానే ఉంటాయి, సుఖం కూడా కష్టంతోనే ఉంటుంది. పాజిటివ్గా తీసుకోండి, నైరస్యం వద్దు, జీవితంలో ఏదో ఏదో అయిపోతుంది భయం వద్దు. మనతో పాటు మన భగవంతుడు ఉన్నాడు. మనం వచ్చింది ఎన్నో జన్మల పుణ్యఫలం, మన సాధన ద్వారా వచ్చాము కాబట్టి మనకి ఖచ్చితంగా మంచి జరుగుతుంది. ఆశ మనిషికి అవసరం, నిరాశ కంటే అతి ఆశ మేలని మన పెద్దలు చెప్తూ ఉంటారు. ఎప్పుడు నైరస్యంలోకి వెళ్ళమాకండి, ఖచ్చితంగా భగవంతుడిని నమ్మండి, భగవద్నామాన్ని స్మరించండి, ఖచ్చితంగా మీకు ప్రతి కార్యము ప్రతి పని కూడా విజయాన్ని మీకు ఇస్తుంది. ఇది మన పెద్దలు చెప్పిన వాక్కు, ఎన్నో సంవత్సరాలుగా మన పెద్దలు మనకి ఇస్తూనే ఉన్నారు. రాను రాను మనం కమర్షియల్ అయిపోయాం, వస్తువులు పదార్థాలు వాటిని పెట్టుకుంటే చాలు అనుకుంటున్నాం. సాధన చేయకుండా ఏది కూడా సమకూరదు, మన పెద్దలు చెప్పిన మాట. సాధన చేయకుండా ఏది కూడా సమకూరదు, విశ్వాసం అనేది అవసరం. భగవంతుడి పట్ల విశ్వాసం అంటే మన మీద మనకు నమ్మకం. మన ఆత్మశక్తి గురించి తెలియాలంటే ముందు మన మీద మనకు నమ్మకం కలిగి ఉండాలి, ఇది గుర్తుంచుకోండి. ఇలా చేసి చూడండి, ఖచ్చితంగా ఫలితం వచ్చి తీరుతుంది. ఆ పరాదేవతను నమ్మండి, ఖచ్చితంగా మీకు సమస్యల నుంచి బయటపడవేస్తుంది. ఓకే మిత్రులారా, ఓం నమ శివాయ శ్రీమాత్రే నమః.